ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం, ఇది కార్తీక మాసం. కార్తీక మాసంలో కార్తీక పురాణము అనేటువంటిది కూడా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మీరు చెప్పండి అమ్మగారు అని చెప్పేసి కూడా చాలా మంది యథార్థంగా చాలా మంది మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా గత సంవత్సరమే చెప్పుదాము అని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ సంవత్సరము నేను ముందుగానే తెలియజేస్తున్నాను. కార్తీక పురాణము అనేటువంటిది ఏ రోజు అధ్యాయము ఆ రోజు నేను తెలియచేయటం జరుగుతుంది నాన్న. మరి ఈరోజు తెలియచేసేటువంటిది కార్తీక మహాత్యములో మొదటి అధ్యాయము. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతల్యులగు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరారు. అంత ఆ సూత మహర్షి, మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి సాంబశివుడు, పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ గాథను మీకు తెలియజేయుదును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలగింపుడని ఇట్లు చెప్పెను. పూర్వ ముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు అని కోరెను. అంతట మహేశుడు మందహాస మునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలానగరము దిశగా చూపించెను. అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేశము పవిత్రమైనది. తమరిట కేలవచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చే తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటుననే ఇత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి ఆ సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది. సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయమున నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసము నందాచరించు వ్రతము యొక్క
ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు కూడా నా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. కార్తీక వ్రత విధానము. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన ఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామాచన శివలింగాచన ఆచరించుచుండుము. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయ్యగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలేను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినము సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై 3 దోసిళ్ళ నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్ట పిండి మడిపంచ కట్టుకొని శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం మందు గాని విష్ణాలయం మందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలేను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. మొదటి అధ్యాయము సమాప్తము. రేపు 2వ అధ్యాయము తెలియచేస్తాను.